వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా, బయట ఎన్నో అంధకార స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని మీ యొక్క సంరక్షణలో ఉంచి ప్రభా మీ యొక్క సన్నిధిలో మేము ఇలాగా ఆనందించుటకు సంతోషించుటకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇప్పుడు మా సండే స్కూల్ నుండి అయినా ప్రభా మేము స్టార్ట్ చేయబోతుండగా అయినా మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డల్ని మీ చేసి సమర్పిస్తున్నాం. అలాగే నడిపిస్తున్న ప్రజలక్కని, అలాగే నిమ్మి అంతిని, అలాగే తండ్రి ప్రభా నీరజనాయని మేము సమస్తాన్ని ప్రభా మీకు చేసి సమర్పిస్తున్నాం. అంకుల్ని బట్టి వందనాలు, తనకు అనుగ్రహించిన ఆరోగ్యం బట్టి వందనాలు. ఇంకొన్న పరిశీలన ఘనంగా వాడుకోమని ప్రార్థించిస్తూ ప్రభా ఇచ్చిన ప్రార్థన నీ యొక్క పాదాలు చెంతకైనా సమర్పిస్తూ ఏస్తున్నామన్న ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవాలి. అందరం కలిసి యాక్షన్ సాంగ్ చేద్దాం. కమ్ ఆన్ పిల్లలు, వాట్, వెరీ గుడ్ చిల్డ్రన్ కదా మీరంతా. ఓకే, సూపర్, వెరీ నైస్. సరే అందరు వచ్చేయండి మీ పొజిషన్స్ కి, అందరు వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేద్దాం. నిన్న నేర్చుకున్న పాట చేద్దాం ఫస్ట్, ఓకేనా? ఆర్ యు రెడీ? ఓ yes, yes, Jesus, very nice. నన్ను కలుపు కలుపు కలుపు, సో స్పీడ్ జియో ఆ నెట్ తో నన్ను కలుపు. ఓ వైఫై నన్ను కలుపు కలుపు కలుపు, సో స్పీడ్ జియో ఆ నెట్ తో నన్ను కలుపు. హై క్యాప్ తో, వాట్సాప్ తో, గేమ్స్ యాప్ తో, టామ్ యాప్ తో. హై క్యాప్ తో, వాట్సాప్ తో, గేమ్స్ యాప్ తో, టామ్ యాప్ తో. అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు. అంతకన్నా బైబిల్ మిన్న వాక్యం ఉన్న యాప్తో కలుపు. డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి, డైలీ ప్రార్థించుతా. డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి, డైలీ ప్రార్థించుతా. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఇప్పుడు కొత్త పాట నేర్చుకుందాం, ఓకేనా? నేర్చుకుందామా? అయితే నేర్చుకోక ముందు మీకు ఒక చిన్న టాస్క్ పిల్లలు, చిన్న టాస్క్ ఇది. వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవాలి వీడియోస్. అందరం కలిసి కొత్త పాట నేర్చుకుంటాం పిల్లలు. నెంబర్స్ చెప్పండి బాబు. ఓకే పిల్లలు, ఏంటంటే టాస్క్ ఏంటంటే మీరు 1, 2, 3 అని అలా కౌంట్ చేస్తూ వెళ్ళాలి. అలా కౌంట్ చేస్తుండగా మీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది పిల్లలు, లేకపోతే స్టార్ట్ అవ్వదు. కొత్త పాట కావాలంటే మీరు 1, 2, 3 అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఓ ఆర్ యు రెడీ అంటాను, మీరందరూ ఓ ఎస్ ఎస్ జీసస్ అనిన తర్వాత మీరు ఏం చేయాలి, 1, 2, 3 స్టార్ట్ చేయాలి. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ జీసస్, 1, 2, 3
సూపర్ సాంగ్ కదా పిల్లలు, అక్క సాంగ్ ఎంత బాగుంది కదక్క, సూపర్ ఉంది పాట, సూపర్ 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 గా ఉంది, చాలా చాలా బాగుంది. వావ్ బ్యూటిఫుల్, అయితే సూపర్ గా చేశారు. మరి మీ హోంవర్క్స్ కూడా మేము చెక్ చేయడానికి వచ్చేస్తున్నాం పిల్లలు. షర్లిన్ తల్లి రెడీగా ఉన్నావా? వీడియో ఆన్ చేసుకోవాలి రెడీగా ఉంటే. ఏంజలీనా, ఓకే శ్యామక్క హోంవర్క్ చెకింగ్. ఓకే ఓకే. God bless you, Tanvi. Wonderful. God bless you, Nana. Very good. Chala baagi. Chala baagi. Chala baagi. Very good. Very good. Devaki. Very good. Devaki. Devaki. Stotram. Hallelujah. Devaki. Stotram. Chala baagi. Chala baagi. Wow. చాలా బాగుంది ఏంజలీనా, చాలా బాగా చేసుకున్నావు వర్క్ బుక్ అంతా, చాలా నీట్ గా పెట్టుకున్నావు, చాలా బాగుంది, వండర్ఫుల్. థాంక్స్ అక్క. అక్క ఏంజలీనా ఎన్ని రోజులు వచ్చావు నువ్వు టోటల్ గా? అక్క 90 డేస్ వచ్చా. వావ్. 90 డేస్ వచ్చావా నువ్వు? క్రియేషన్ చెప్పేటప్పటి నుంచి వచ్చాను అక్క నేను. అవునా, గాడ్ క్రియేషన్ దగ్గర ఉన్నావు నువ్వు? ఉన్నాను అక్క. ఆ ఓకే ఓకే, సేమ్ అయితే నేను వచ్చినప్పుడు నువ్వు కూడా వచ్చావు. అయితే ఇంకా 2 డేస్ ముందునే వచ్చాను కానీ లెసన్ చెప్పలేదు, ఆ రోజు స్టార్ట్ చేశాను నేను. వెరీ గుడ్ నానా. బాగుంది తల్లి, వెరీ గుడ్. అక్క 100 డేస్ వచ్చేలా చక్కగా సర్టిఫికెట్ తీసుకోవాలి, అవార్డు వేసుకోవాలి. ఎంజలీ నా అలా వస్తావా ఈసారి 100 డేస్ వస్తావా ఈసారి? ఓకే అక్క, వస్తాను అక్క. చాలా బాగుంది వర్క్ బుక్. ఏంజలీన వాళ్ళు పిల్లి చాలా సార్లు మరి పిల్లలు చేసిన హోంవర్క్స్ అవన్నీ కూడా స్టేటస్ లో పెట్టుకొని వాళ్ళ కొలీగ్స్ కి తెలియాలని ఏసై కోసం అలాగ స్టేటస్ లో మన పిల్లలు చేసిన హోంవర్క్స్ అన్ని పెట్టుకుంటారు అక్క, చాలా చక్కని. అవునా, వెరీ గుడ్ నానా, చాలా చాలా చక్కని సువార్త ప్రకటిస్తున్నారు. ఎస్ ఆహా, ఎంత బాగుందో, కలర్ఫుల్ గా చాలా బాగుంది. అబ్బో ఏంజలీనా నువ్వే క్లాస్ తల్లి? ఫోర్త్ క్లాస్ అక్క, ఫిఫ్త్ కెళ్తుంది అక్క. ఓకే వెరీ గుడ్, వండర్ఫుల్ నాన్న, బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది. ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఏంజలీనా నీకు వర్క్ చేసేటప్పుడు? డాడీ మమ్మీ హెల్ప్ చేస్తారు అక్క. ఓహో, చాలా బాగుంది వర్క్. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ, చెప్తావా? చెప్తానక్క, ఎవ్రీడే చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్, ఫస్ట్ థ్యాంక్ యూ జీసస్. సూపర్ గా ఉంది బోర్డ్ చాలా. చాలా కీస్ అదిరిపోయినాయి. సెకండ్ బుక్క? అవునక్క. చాలా బాగుంది. దేనికోసం బాగా ప్రయాస పడ్డా? నీకు వర్క్ చేస్తున్నప్పుడు అలాగ అలసట అనిపిస్తుందా? అనిపించింది అక్క. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. హ్యాపీగా ఉందా?
సూపర్ గా ఉంది. అవన్నీ వచ్చేసినాయా నీకు కంటతో వచ్చా అవన్నీ కూడా? ఆ ప్రేయర్స్ అన్ని కంటతో వచ్చినాయా? ఓకే ఓకే. చాలా బాగుంది. అన్ని అట్రాక్టివ్ కలర్స్ తో చేసుకున్నా తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. బాగుంది కలర్స్ మోసెస్. మరి లాక్డౌన్ లో బయటకు వెళ్ళడం అవలే కదా, నీకు మెటీరియల్ అంతా ఎలా దొరుకుతుంది? అక్క మా డాడీ బయటకు వెళ్తే తెస్తాడు అక్క. చెప్పేస్తావా వెంటనే? బాగుంది. బాగా చేసావు. ఏది అడిగినా కానీ చెప్పేయగలవా? మరి ఎప్పుడైనా ఇంటికి ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా వస్తారు కదా రిలేషన్ అంతా, అప్పుడు చక్కగా చూపించు. పిల్లలు వచ్చినప్పుడు, చిన్న పిల్లలు వచ్చినప్పుడు తీకు, ఎందుకంటే గమ్మం తెలియదు కదా వాళ్ళకి, చింతేస్తారు. చాలా బాగుంది నాన్న షేప్, చాలా బాగుంది. ఎంత బాగా చేస్తున్నారు, వెరీ గుడ్ నాన్న. ఇంతమ్మా అక్క, నేను వెల్లూర్ సిఎంసి లో పుట్టాను అక్క. అక్క విన్నాను, వావ్. ఏంజలీనా కూడా మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారా? అవునక్క, మమ్మీ ఉంది అక్క, మా డాడీ పడుకున్నాడు. లేదు లేదు, రాయవెల్ సిఎంసి దగ్గర మమ్మీ ఉన్నారా? అప్పుడు అక్కడ ఉన్నారా మమ్మీ వాళ్ళు అంటున్నారు. నేను వెల్లూరు సిఎంసి లో డెలివరీ అయ్యింది అక్క మా మమ్మీకి, అప్పుడు నేను పుట్టానక్క. అవునా, చాలా బాగుంది. అవునక్క, నువ్వు ఐడా లాగా మంచి మిషనరీ అయిపోవాలి. మర్చిపోయానక్క. అవునా, నువ్వు కూడా ఐడా లాగా మంచి మిషనరీ అయిపోవాలి. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. అక్క యాక్చువల్లీ మనం ఏంజలీనాకి ఐడాస్ కదా ఇచ్చాం. What a coincidence. Okay, Nana. God bless you. చాలా బాగా చేసావు, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ నానా. ఒక్క నిమిషం, ఎవరో న్యూ కమర్ ఉన్నారు. నానా ప్రైస్ ది లార్డ్, ఒకసారి అన్మ్యూట్ చేసుకో. నానా అన్మ్యూట్ చేసుకో ఒకసారి. Praise the Lord, Nana. Praise the Lord. Okay, ni peru enti Nana? Satvik. Satvik, okay. First time kada Nana, nu ikkadiki vachchao? Okay. Nana, evaru cheppaaru neeku? Praveen akka. Oh, Praveen akka cheppindi. Praveen akka bold mannam techestundi aithe. Wow. Satvik ni pakkana evaru unnaru? మా తమ్ముడు. చూపించవా? హాయ్ తమ్ముడు. ప్రైస్ ది లార్డ్ నాన్న. నా తమ్ముడు పేరు తమ్ముడు. ప్రైస్ ది లార్డ్. తమ్ముడు పేరేంటి? రోషన్. రోషన్ రోషన్ కనిపించు. రోషనా?
ఓకే నాన్న. రోషన్ అండ్ సాత్విక్ వెల్కమ్ టు కిడ్స్ క్లబ్. రోజు రండి ఓకేనా? ఈరోజు లెసన్ చెప్తారు, హోంవర్క్ ఇస్తారు, చక్క చక్క చేసేసి మీరు కూడా చూపించేయండి. ఓకే, ఎక్కడుంటారు నాన్న మీరు? ఫోన్ యాంగిల్ మార్చు, ఇద్దరు కనిపిస్తారు, అడ్డంగా పెట్టు ఫోన్, ఇద్దరు కనిపిస్తారు అప్పుడు. ఫోన్ తిప్పు, ఫోన్ హారిజాంటల్ గా పెట్టినానా? ఇలా పెట్టు, అలాగా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్. God bless you, Nana. Thanks for joining. Second class. Praise the Lord, Tali. Sherlyn, praise the Lord. అయ్యో చూపించాల్సి. నాకు కూడా అలాగే ఉందక్క. అంతే, అలానే ఉంది, ఆగిపోయింది. అంటే సౌండ్ వస్తుంది, మీకు ఏమైనా వస్తుందేమో అనుకున్నాను. కనిపించట్లేదు నానా. షెర్లిన్ హ్యాంగ్ అయిపోయిందమ్మా నీది, స్లోగా ఉంది. వీడియో తీసి పెట్టేయటం బెటర్ షెర్లిన్. మొన్నంతా వీడియో బాగా వచ్చింది, ఆడియో రాలేదు. ఇప్పుడు ఆడియో వస్తుంది, వీడియో రాట్లేదు. ఏం చేద్దాం అక్క? నెక్స్ట్ 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 మళ్ళీ వద్దాం. తనకి వాయిస్ వెళ్తుంది కదా, ఒకసారి చెప్పేసి తను ఓకే అన్నాక ఇప్పుడు వెళ్ళాను, మళ్ళీ డిసప్పాయింట్ అవుతుంది. షెర్లిన్ తను మళ్ళీ ఇప్పుడే కట్ చేసేసింది మైక్. అన్మ్యూట్ చేసుకో ఒకసారి షెర్లిన్, అన్మ్యూట్ చేసుకో. ఓకే, నిధి హ్యాంగ్ అయిపోయిందమ్మా, అసలు ఏమీ నీ వీడియో లేదు. కొంతసేపు ఉన్నాక రావాలా, వస్తామే. ఈలోపు నీకు నెట్ వస్తుందేమో బాగా చూద్దు గాని, అప్పుడు మాకు చెప్దు గాని. ఓకేనా? ఈలోపు ఇంకొకరితో చూసేద్దాం. ఓకేనా షెర్లిన్? ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే అక్క, మరి రూత్ అండ్ జాయ్ కూడా రాలేదు, నార్మల్ హోంవర్క్ చెకింగ్ వెళ్ళిపోతాం అక్క. చూపించే వచ్చిందిగా, మళ్ళీ ఆగిపోయింది. సరే వర్క్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ వద్దా అయితే. ఓకే, జాయ్
సూపర్ చాలా బాగా చేశావు గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగుందిరా చాలా బాగా చేశారు వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వీడియో ఆఫ్ చేస్తా నెక్స్ట్ అనే ఆకాష్ నీకు అయిపోయినా క్లాస్ అయిపోయిందా సమ్మర్ హాలిడేస్ క్లాసులు అయిపోయినాయా చాలా బాగా చేసావు వెరైటీగా ఉంది చాలా చాలా బాగుంది ఏ చూపించు ఒకసారి ఏం సిగ్నల్స్ కూడా వేసావా ట్రాఫిక్ సిగ్నల్స్ కాదు అవి వేసి వాటిని కొట్టేసాడు ఏమి ఉండకూడదు అవి కొట్టేసాడు వెరీ గుడ్ అమ్మా ఓకే గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ God bless you, Tanvi. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala bond. Chala bond, Chintali. Ahladita. Ahladita, ni Mohan chupichu. Ee roju nidrapoleda. Abbu bale andanga chupistunna. Endu bonnavu. Bonnavu Ahladita nuvu. Roju kanipinche maku. మాకు ఎనర్జీ ఇచ్చే ఓకే రోజు కనిపించు ఓకే రోజు హాయ్ అను ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు ఓకే నెక్స్ట్ అన్నయ్య హాయ్ పిల్లలు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు అన్న సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వాళ్ళు చేసారు ఇంక లెసన్ చెప్పేయచ్చు వాళ్ళు అసలు అంత బాగా చేసారు కదా చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ చేసావా అయ్యో సరే రేపు చేయడం ట్రై చేయి ఓకేనా నాన్న ఓకే ఫైన్ గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు రేపటి నుంచి వచ్చేసాయి హనీ బాగున్నావా ప్రైస్ ది లార్డ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సో గుడ్ గాడ్ బ్లెస్ యు హనీ సూపర్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది అబ్బా మీ ఫొటోస్ కూడా పెట్టుకున్నారు శ్యామక్క చూసావా సూపర్ అసలు సూపర్ సూపర్ గా ఉంది బాగుంది నానా ఓకే జయంత్ సోనిక హా సోనిక వాళ్ళ ఇంట్లో పెరుగుతుంది స్పెషల్ క్లాప్స్ కొట్టున్నానా కొత్త పిల్లల్ని తెచ్చారు వీళ్ళు నువ్వు బుక్ అది బుక్ ఎంతసేపు పట్టింది నీకు చేయడానికి 2 అవర్స్ అన్మ్యూట్ చేసుకో తల్లి
నైట్ పడుకునే ముందు డ్రాయింగ్ వేస్తాను అక్క నేను. తర్వాత ఈ రోజు ఏమో కలరింగ్స్ వేస్తాను. బుక్ దాచుకున్నావు అనుకో, నువ్వు పెద్ద లెసన్ చెప్పేయచ్చు కదా, మీ మమ్మీ డాడీ వాళ్ళు కూడా చెప్పేయచ్చు, నువ్వు అందరికి చెప్పేయచ్చు. జయంత్ చాలా బాగు, నెమ్మదిగా సిగ్గుపడతాడు. ఓకే జయంత్. Next, Joanne and Joel. Wow. Very good, very good, very good. God bless you, Kanni. Super. Wonderful. God bless you, Nana. Very good, and chala baagum. Chala baagum, chala baagum. Very good, very good. Devriki stotram. Hallelujah. Devriki stotram. చాలా బాగా చేశారు, వండర్ఫుల్, చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది పిల్లలు. వెరీ గుడ్ నాన్న. ఆయుషాని వెరీ గుడ్, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు కన్ని. సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. నువ్వు మీ అక్క వేసే వరకు నువ్వు వెయ్యొద్దు, మీ అక్క వేసేసి దాచుకుని పడుకుని పోద్దు కదా, అప్పుడు చూసి చేసే. నువ్వు అక్క మాకు బాగొచ్చక్క, మాకు చేయడం వచ్చా, అందుకే మేము చేసేస్తాం ఫస్ట్ కలర్. కలర్స్ కలర్స్ చూడు మరి, పాపం లైట్ కలర్ లో ఉంది. మేము చిన్నవాళ్ళం కదా, లైట్ లైట్ గా వేస్తాం కదా. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. ఓకే, అవుట్లైన్స్ కొంచెం డార్క్ వేస్తే ఇంకా అద్దరిపోతుంది కదా, చాలా బాగుంది జోయస్, వెరీ గుడ్. తన చేతులతో వేస్తాడు, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జ్యోతి అండ్ గ్రీష్మ. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ కన్ని. సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఉన్నట్టు వేసేస్తున్నాను జ్యోతి, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, ఎలా ఉందో అలా వేసేసావు అంతే. ఓకే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అన్య ఖుషి జోషి. శమక్క చూడు ఎంత మంచిగా సెలెక్ట్ చేసుకుందో, తను చాలా బాగా చేస్తారు కానీ ఒకటే కనిపిస్తుంది, ఒక్కళ్ళ వర్కే కనిపిస్తుంది. అన్మ్యూట్ చేసుకో ఖుషి, ఖుషి అన్మ్యూట్ చేసుకో. అక్క చెయ్యలేదు, చెయ్యకపోతే ఎలాగా, నీకుంటది హోంవర్క్ తమ్ముడికి ఉండదు కదా. తమ్ముడు జోషి రేపు నుంచి నువ్వు ముందు చేయించేసుకో, ఓకేనా, నువ్వే ముందు చూపించు రేపటి నుంచి, ఓకేనా. బుక్ తీసేసుకుంటున్నాడు. ఓకే, ఈ రోజు అక్కకి ఇచ్చే, రేపు నువ్వు ఫస్ట్ చూపించు, చూసా మరి అలాగే ఉంటది, చిన్న తమ్ముడు కదా. జోషి, జోషి ఓకే, వాళ్ళ వీడియో స్టక్ అయిపోయింది అక్క. ఓకే, నెక్స్ట్ నీరజనియా. మళ్ళా వద్దాం జోషితో మాట్లాడడానికి. కుటి, ప్రైజ్ ది లార్డ్ నాన్న. వెరీ గుడ్, చాలా బాగా చేశావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు కన్ని. సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి, వెరీ గుడ్.
ఏంటి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఫోల్డర్ లో పెట్టుకున్నావా కుట్టి? అమ్మో చూపించు ఒకసారి, అన్ని చూపించు, అవన్నీ అలా చూపించు. ఓకే అట్లాంచి ఇప్పుడు బయటకు తీసేస్తున్నావా? ఓకే ఓకే భలే పెట్టుకున్నావమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంకెప్పటికీ పాడవు కదా. ఓకే సరే సరే, భలే దాచుకున్నావు. ఓ చెవిలా, ఓకే ఆహా ఓకే ఓకే అర్థమైంది. కొంచెం దూరంగా పెట్టు, ఆ ఫైల్ అడ్డు తీసేయి, ఫైల్ పక్కకి జరుపు. ఓకే ఇప్పుడు ఓకే భలే చేసావు. వావ్ ఓకే 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 బాగుంది. బో నోట్స్ కూడా ఉంది. ఇది ఎదురుగా ఉన్నవి తీసేయమ్మా, అక్కడ టేబుల్ మీద ఉన్నవి పక్కన పెట్టు, ప్రేయర్స్ది నీ నోట్స్ అప్పుడు మొత్తం కనిపిస్తుంది మాకు. ఓకే బాగా చేసావు కుట్టి, ఇవన్నీ ఎప్పుడు చేసేసావు? ఓకే ఆయిల్ ఓకే అబ్బో భలేగుంది భలేగుంది. ప్రజ్వల చూసావా అక్క? సూపర్ అక్క, వండర్ఫుల్ తల్లి. ఎంత బాగా చేసావో, అన్ని కూడా జాగ్రత్తగా రాసుకున్నావు, వెరీ గుడ్ నాన్న. విండో బాగుంది తల్లి, వెరీ గుడ్. టాలెంట్స్ చేసా బాగుంది తల్లి, వెరీ గుడ్. నీ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఫోల్డర్ అదొకసారి తీయి, మళ్ళా ఇందాక సరిగ్గా చూడలేదు కదా, ఫస్ట్ తీసావు చూడు. అవి వాటిలోంచి కొన్ని బయటకు తీయలేదు కదా, తీసి చూపించు. ఓకే ఓ నువ్వే వేసుకున్నావా డ్రాయింగ్ అంతా? నీకు వచ్చా? భలే వేసావు కుట్టి. ఓ
ఎస్తేర్ బాబా లెగ వేసుకున్నా. ఓకే ఓకే మెమరీ వర్స్ బాగా చేసుకున్నా. ఓకే బాగుంది తల్లికుట్టి, వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే బాగుంది. చేసుకుంటున్నావు అలా ప్రేయర్స్ కుట్టి? ఓ వెరీ గుడ్. అబ్బో భలే చేసావమ్మా, అబ్బో భలే చేసావమ్మా. నేర్పించచ్చుగా, నేర్పిద్దుగానే ఒకరోజు. ఓకే ఎంత క్రియేటివ్ గా చేశారో, వావ్. ఓకే ఇది కూడా అలానే చేసావు, భలే చేసావు అమ్మా. మళ్ళీ క్లియర్ గా చూపించు. బాగుంది నానా, వెరీ గుడ్. భలే భలే చేసుకున్నావు అబ్బా బాబా. నువ్వే డ్రా చేస్తావా? అబ్బో నీకు ప్రింటర్ లో జిరాక్స్ మిషన్ లు అక్కర్లేదు, ఇంకే నువ్వు వేసేస్తావు. వావ్ తిమోతి సిమియోన్ భలే వేసుకున్నావు కుట్టి. ఏం చేశారు వాళ్ళంతా? వావ్ ప్రార్థన చేసుకున్నారు. కుట్టితల్లి అన్మ్యూట్ చేసుకో ఒకసారి. ఏ క్లాస్ నానా నువ్వు? ఫోర్త్ అక్క, ఫిఫ్త్ క్లాస్ నా. ఓ వావ్, ఫిఫ్త్ క్లాస్ కి ఎవ్వలేదు. ఇంత వర్క్ చేసావంటే నువ్వు నిజంగా సండే స్కూల్ టీచర్ అయ్యేసరికి మీ డాడీ మమ్మీ నీకు సపరేట్ గా ఒక రూమ్ కట్టించాలి, దానిలో మెటీరియల్ పెట్టుకోవాలి. భలేగుంది భలేగుంది అబ్బో. నేను చూడలేదు ఇది అయితే, పుట్టి చూపించినప్పుడు ఈ హోంవర్క్ నేను అబ్సెంట్ అయి ఉంటాను. భలేగున్నాయిరా కుట్టి. నాన్నగారు ఎలా ఉన్నారు? అదొకటి మిగిలిందా? ఓకే ఓకే. పాప నీకు మళ్ళీ అన్ని లోపల పెట్టుకోవాలి బోర్డు పని. ఫిఫ్త్ క్లాస్ కి ఇంత జాగ్రత్తగా దాసుకుంది కదక్క. ఇంకా ఫిఫ్త్ కి ఇప్పుడే వచ్చింది. అదే, ఇంకా హై స్కూల్ కి వచ్చేసరికి బోర్డు చేసేస్తుంది అయితే. హలిసిపోయింది ఇప్పుడు పెట్టుకుంటుంది. ఓకే నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేసావు, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. ఓకేమ్మా, చాలా చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్. మంచి సండే స్కూల్ టీచర్ అయిపోవాలి. అయిపోద్ది, అయిపోయింది ఆల్రెడీ చెప్పేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మెర్సీ కృప, మెర్సీ కృప, మెర్సీ. ఏం చేస్తున్నారా మీరు? ఫైటింగ్ చేసేసుకుంటున్నారు ఇద్దరుని. బాగుంది.
గాడ్ బ్లెస్ యు కన్నీ సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవునికి వెరీ గుడ్ దేవునికి హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని చాలా బా చేసారురా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా మిస్ సీ జస్ట్ సీ అండ్ షైన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నానా ఎప్పుడో వచ్చారు మళ్ళీ వాళ్ళు వచ్చినట్టున్నారు మధ్యలో రాలేదే ఆలివ్ ఆలివర్ నేను అబ్సెంట్ అక్క నిన్న ఒక రోజు అబ్సెంటా లేదు జూమ్ క్లాసెస్ ఉన్నాయి మాకు జూమ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఓకే ఓకే మరి వాళ్ళ లేదా సండే అనా సండే కాదు కదా ఓకే 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 మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి అనా సరేనా గాడ్ బ్లెస్ యు నానా థాంక్స్ ఫర్ జాయినింగ్ అగైన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు bond my face is chotam bond very good god bless you praveena thanks for inviting new people nana special claps praveena ki oh wonderful chaala chaala super ga nanu okka danve baaga chesesaru praveena nu okka danu velipothe elaga praveena nanu kuda pattukoni teeskelva చాలా బాగుంది ప్రవీణ సూపర్ గా ఉంది ఓకే బోర్డు వైపు పెట్టావా నువ్వు ఫనల్ బోర్డు వైపు పెట్టావా ఓకే ప్రవీణ సూపర్ గా ఉంది వెనక్కి తిప్పి చూపించు ఒకటి తీసి విశాల మార్గం తీయి బోర్డు వైపు పెట్టినట్టు ఉంది మరి నిలబెట్టట్లేదు కదా అందుకని నాకు డౌట్ ఇంకా అనిపించడం లేదు ఫ్లాట్ పొట్టిన అలా పెట్టింది అంతే ఓకే ఓకే చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ప్రిస్కిలా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ నానా ఎలాగున్నారు అందరూ ఉన్నారక్క నువ్వు చేయలేదా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మేము అందరినీ కోసం ప్రార్థన చేస్తున్నాం వెరీ గుడ్ నెక్స్ట్ కాదు నగేష్ నువ్వు చేయలేదా నీకు సెపరేట్ గా లేదా బాగుంది ఇద్దరు ఒకే బుక్ చూపించేస్తున్నారు రేపు నీకు సెపరేట్ బుక్ ఉంచుకో ఏంటన్నా అయ్యో మీటింగ్ ముందు చేసిస్తే ఇద్దరికి చూపించేసింది కదా ఓకే ఎనీవేస్ చేయండి నానా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ అనియా నీరజ్ అనియా రిషిత ప్రైజ్ ది లార్డ్ నానా యాక్షన్ సాంగ్ బాగా చేస్తున్నావు వెరీ గుడ్ రిషిత చూస్తున్నా వెరీ గుడ్ కెమెరా హారిజాంటల్ గా పెట్టుకో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అన్నీ గాడ్ బ్లెస్ యు నానా బాగుంది
తల్లి రిషిత వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నానా సామ్సియాన్ అండ్ క్రేజీ గౌతమా ఓకే ప్రైజ్ ది లార్డ్ గౌతమ్ ఓకే రోజు రాడని ట్రై చేయి ఓకేనా రోజు వచ్చి సామ్ చేయండి రోజు కూర్చోబెట్టి ఓకేనా క్రేజీ ఇంకొకరు ఉంటారు వాళ్ళ తమ్ముడేనా క్రేజీలా ఉన్నాడు కాదు కాదా ఓకే ఓకే ఫైన్ క్రేజీని కూడా తీసుకురా మరి రోజు రాని ఓకేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ అనియా చాలా చాలా బాగుంది సాషా ఇటువైపు చూపించు బాగుంది తల్లి సాషా చాలా బాగా చేసావు వండర్ఫుల్ చాలా బాగా చేసావు చాలా బాగుంది ఓకే ఓకే నెక్స్ట్ సెలీనా సెలీనా ప్రైస్ ది లార్డ్ నానా నువ్వు ఏం చేసావు ఓ వావ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నానా సూపర్ గా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ నైస్ భలే చేసావు నాన్న బాగుంది శ్రేష్ట బాగుంది సంహిత వెరీ గుడ్ మెమరీ వాస్ రాసారా ఓకే ఓకే బాగుంది నాన్న సన్హిత అండ్ స్నేహిత్ బాగా చేశారు వా పెద్ద చాట్ మీద చేశారు వెరీ గుడ్ చాలా బాగా చేశారు ఒక పేపర్ మీద వేసి మళ్ళీ వాటిని కట్ చేసి అక్కడ అంటించారు చాలా బాగుంది అవునక్క చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న ఓకే సుజిన్ అండ్ షర్లీ ప్రైజ్ ది లార్డ్ బాగుంది గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది షర్లీ కూడా బాగా చేస్తుంది సుజాన్ షర్లీ సూపర్ సండే స్కూల్ టీచర్స్ ఆల్రెడీ సుజాన్ చెప్పినట్టున్నాడు సండే స్కూల్ మిన్నీ మిన్నీ బిన్నీ వాళ్ళు జూనియర్ నువ్వే చేసావా ఓ బాగుంది ఓకే సూపర్ నాన్న గాడ్ బ్లెస్ యు ఆ షెర్లిన్ వచ్చిందా నీది షెర్లిన్ అగో మళ్ళీ అయిపోయింది నువ్వు అస్సలు కదలకుండా చూపించాలి ఒకవేళ వస్తే గనక అస్సలు కదలకూడదు ఓకేనా షెర్లిన్ అన్మ్యూట్ చేసుకో నువ్వు కదలకుండా నోట్స్ అలా జాగ్రత్తగా తిప్పు ఎక్కువ కదలొద్దు నువ్వు అన్మ్యూట్ చేసుకో పర్వాలేదు అన్మ్యూట్ చేయకపోయినా పర్లేదు ఏదో చెప్తుంది నేను
చూపించు. బాగా చేసావు షార్లిన్. ఇంకా షర్లిన్ చూపిస్తుంది కదా, నా చూద్దాం చూద్దాం షర్లిన్ దే చూద్దాం. ఒక్క నిమిషం అలెక్స్ అని షర్లిన్ అయిపోనివ్వండి. ఎవరు ఇక్కడ చేస్తారు అలెక్స్ వాళ్ళకి? అవును ఓకే. ఇంకా కొంతమంది ఉన్నారు హోంవర్క్ చూడడానికి, చెక్ చేస్తాం నాన్న పెంచండి కాసేపు. చేతులు నొప్పొస్తాయి సాన్వి తల్లి, వస్తాను చేతులు దించు నాన్న. చాలా బాగా చేస్తావు షర్లిన్ నువ్వు, అన్ని నోట్బుక్ లోనే ఉందా వర్క్ అంతా? నోట్బుక్ లోనే ఉందా? బాగుంది నాన్న, చాలా బాగుంది. షర్లిన్ నువ్వు ఏ క్లాస్ నానా? సెవెంత్ వచ్చాను అక్క. సెవెంత్ వచ్చావా, వెరీ గుడ్ నాన్న. ఎక్కడ ఏ ఊరు మీది షర్లిన్? ఎంతక్క ఏ ఊరు, నువ్వెక్కడున్నావు? వైజాగ్ అక్క. వైజాగ్ లోనేనా? ఎక్కడ వైజాగ్ లో? రైల్వే అక్క. అక్కడికి నెట్ అసలు అందదా? ఇంటర్నెట్ ప్రాబ్లం అక్కడ. ఏంటక్క నెట్ ఎప్పుడు స్లోగానే లోగా ఉంటుంది కదా, ఎప్పుడు అలానే ఉంటదా అంటున్నా? కాదక్క, మేము నానమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము అక్క, అందుకని. ఓకే, ఆ విలేజ్ అది కొంచెం. బాగుంది నాన్న, అక్కడ కూడా బుక్ అన్ని తీసుకెళ్ళిపోయావా? నోట్స్ అయిపోయి ఇంకో నోట్స్ పెట్టుకుంది. చాలా బాగుంది. షర్లిన్ ఏ లెసన్ అయినా బాగా గుర్తుందా, చెప్పగలవా? తనకి మాటలు కూడా వెళ్ళట్లా, ఆడియో వెళ్ళట్లా. ఈరోజు కొత్త మా కొత్త పిల్లల్ని చాలా మంది తెచ్చేసారు అక్క. సాంజీ వన్ తెచ్చాడు, ప్రవీణ తెచ్చింది. వావ్ బ్యూటిఫుల్. షర్లిన్ తల్లి నువ్వు కూడా చాలా బాగా చేస్తున్నావు నాన్న, వెరీ గుడ్, బాగా చేసావు, వండర్ఫుల్ నాన్న. ప్రజ్వల్ అక్క, అక్క షెర్లిన్ చాలా బాగా చేస్తారు, కాకపోతే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల చూపించలేకపోతుంది. అవునక్క, తను చాలా బాగా చేస్తారు, చాలా ఇంట్రెస్ట్. అబో ఏ లెసన్ ఎప్పుడు చేశారో అది ఎలా చూపించాలి? నవ్వింది షెర్లిన్ నవ్వుతే. బాగుంది నాన్న, వెరీ గుడ్.
కానీ ఎవరు కూడా పడేయకుండా ఎంత బాగా జాగ్రత్త పెట్టారు అసలు పిల్లలు. ఓ పెన్ బాగుంది నాన్న, చాలా బాగుంది. చాలా మంది ఆ బ్యాండ్ చూపించలేదు, సర్లిన్ చూపించింది. నీకు ఎవరు హెల్ప్ చేస్తారు? సూపర్ సూపర్ ఏసే నీకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఉన్నాయా? ఎర్లిన్ ఎన్ని రోజులు వచ్చావు నువ్వు? వస్తుంది వస్తుంది నెంబర్. ఈ రోజు ఏమన్నా మిగిలిచినా మళ్ళీ రేపు చూడాలి. రివ్యూ గేమ్ ఆపేద్దాం ఒక రోజు. అలాగే షెర్లిన్ నీ వాయిస్ మాట్లాడు. మళ్ళీ ఇంతలో అటు వెళ్ళి మళ్ళీ వద్దాం. మిగిలిన మార్పులు ఉన్నాయి కదా. యానీ రెడీ అయిపోతుంది. యానీ అలెక్స్ ఎంత టెన్షన్ ఉన్నారంటే వాళ్ళు చేతులు నలిపేసుకుంటూ యానీ అలెక్స్ క్లోజ్ చేసాను. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you, Tanvi. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Devudi stotra. Wow. Wonderful. Chala baagundi. Very good. Chusava? Adi. Ekkadiki vellipodam anukuntunnara alaga? ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఇద్దరు? చెప్పండి. పరలోకం పెద్దమ్మా. అబ్బో మా సువార్త చెప్పకుండా అందరికి వెళ్ళిపోతారా? చెప్తాం పెద్దమ్మా. దారిలో సువార్త చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మూడు కష్టాలు వస్తాయి. అన్ని కష్టాలు ఎదుర్కొంటూ సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి చివరికి. సరేనా? ఓకే పెద్దమ్మా. తీసుకెళ్ళాలి అలెక్స్ అని మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి. God bless you Nana, chala bondi. Very good. Very good. Next. Hi pillalu, ee life lo unnaru kada sir? Avun akka. Sherlin degiriki vellanu marla. Sanvi, Sanvi undipoyindi akka. Sanvi. Sanvi tali. నోట్స్ రాస్తున్నా. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ బ్రిలియంట్, చాలా బాగుంది. చాలా బాగుంది, వెరీ గుడ్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. వాళ్ళు చేస్తా సార్, నువ్వు చాలా చాలా బాగుంది. నువ్వే డ్రా చేసుకున్నావా? చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you. నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేదా? ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి. అక్క మీకు ఎవరిదైనా కనిపిస్తుందా? ఆ చెల్లి చూడు, ఎవరికో పైకి ఎక్కేసి ఏదో చేసేస్తుంది చూడు మీ చెల్లి. సాన్వి, రియా తల్లి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకా అందరు చూపించేస్తున్నట్టే అక్క. షెర్లిన్ దగ్గర షెర్లిన్ ఒకసారి చూసారు. ఓకే
చూడండి స్పాట్ లైట్ అయిందా. ఓకే చూపించేసాయి. అయ్యో బ్యాక్ వెళ్ళిపోయింది అన్నమాట. సెర్లీన్ చూపించి మాకు కనిపిస్తుంది, తనకు తెలియదు కదా. బాగా చేసావు డిజైన్, చాలా బాగుంది. అక్క రివ్యూ గేమ్ ఉంది అక్క. హా లెసన్ అవ్వాలి కదా, అయితే చేద్దాం లేకపోతే లేదంటే. ఓకే సరే, నో ప్రాబ్లం. చాలా బాగా చేసాను అన్నా. ఇందాక అవ్వలేదా అవి? చూపించు చూపించు. ఈరోజు హోంవర్క్ వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేసావు. చాలా బాగా సాధించావు, చూపించావు, వెరీ గుడ్. ఇంకా బాగా నువ్వు ప్రేయర్ చేసుకో షర్లీన్, నీకు ఏ ప్రాబ్లం నెట్ ప్రాబ్లం రాకూడదని నువ్వు ప్రేయర్ చేసుకో. అందరం కూడా ప్రేయర్ చేస్తాం, రేపటి నుంచి బాగా పనిచేస్తుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ షర్లీన్. షర్లీన్ చక్క వండర్ఫుల్ గా తన వర్క్ కంప్లీట్ చేసింది కదా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే అంతే అక్క, ముగ్గురు అయిపోయారు, కుట్టి కూడా చూపించేసింది కదా. ఫైన్, అందరిది అయిపోయింది, మరి లెసన్ కి రెడీ అయిపోద్దాం అక్క. ఓకే నాన్న, మీ బుక్స్, మీ పెన్స్, మీ బైబిల్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి, లెసన్ విన్నప్పుడు. చప్పట్లు కొట్టించిన వాళ్ళు ఇంతసేపు సైలెంట్ గా ఉన్నారు కదా. ఓకే చాలా చాలా బాగా చేశారు కదా పిల్లలు. ఒక్కసారి ఏం చేద్దాం, చెప్పండి. బూమ్ క్లాప్స్ కొడదాం. Ready, start, go. 1, 2, zzz, 3, 4, zzz, 5, 6, zzz, 7, 8, zzz, 9, 10, zzz, boom. Super, super, పిల్లలు చాలా 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 బాగా చేస్తారు, వండర్ఫుల్ గా ఉంది. ఇంకా ఇంకా బాగా చేసేయండి, దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు పిల్లలు. God bless you, children. Okay, ma, Vijay. Okay, over to Vijay Anya. ఓకే ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ఓకే ఇప్పటిదాకా చక్కగా సాంగ్స్ నేర్చుకున్నాం, మమ్మల్ని చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు మనం లెసన్ నేర్చుకుందాం. ఓకేనా? రైట్ అక్క, కనిపిస్తుంది కదా అక్క వీడియో? ఓకే మా, బాగుంది. ఓకే రైట్. ఓకే పిల్లలు చూసి చదివారు కదా, అక్కడ చదవండి. వెయిట్ ఆన్ గాడ్స్ టైమింగ్, అంటే దేవుడు ఏదైతే సమయం, అంటే మనం దేనికోసం వెయిట్ చేయాలి? దేవుడి సమయం కోసం వెయిట్ చేయాలి కదా. ఎప్పుడు ప్రతిసారి కూడా మనం దేనికోసం వెయిట్ చేయాలి? దేవుడు మనకి ఇచ్చే అవకాశం కోసం వెయిట్ చేయాలి. ఏ విషయంలోనైనా ఎప్పుడు మన టైం బేస్ చేసుకుని మనం చేయకూడదు. ఓకేనా? దేవుడు మనకు అవకాశం ఇచ్చేంత వరకు దేవునికి, దేవుని సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అయితే వన్ సెకండ్, మనం దేనికోసం వెయిట్ చేయాలి? ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు అనమాట. ఏంటి? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అన్నారు. దీనికోసం ఇక్కడ చూసారు కదా, ఏముంది? రక్షణ అంటే సాల్వేషన్. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటుంది ఏంటి? రక్షణ. చూడండి, మనం ఈ లోకంలో ఎన్నో వాటి కోసం ఆశిస్తుంటాం కదా, కానీ దేవుడు మనకి ఉచితంగా ఎలాగా తన ప్రాణం పెట్టి మన కోసం, మనకు మనం చేసిన ప్రతి ఒక్క పాపానికి అడిగి మనకి రక్షణ ఇవ్వాలని తను ఎంతగానో ఆశపడుతున్నాడు. అదే మన నుంచి ఏమైనా ఆశిస్తున్నాడా? మన నుంచి ఏం ఆశించట్లేదు కదా. కేవలం మన నుంచి ఏంటంటే తనకు తనకు నచ్చిన విధంగా, అంటే ఒక మంచి పద్ధతిలో నడుచుకుంటూ, తనకు నచ్చిన విధంగా మనం ప్రవర్తిస్తూ,
తను ఏదైతే బాట మనకి నేర్పించారో ఆ బాటలో మనం పయనిస్తూ ఉంటే మనకి రావాల్సిన రక్షణ అనేది తను ఎప్పుడు కానీ ఎప్పుడు సిద్ధపరిచించాడు. జస్ట్ మనం దాన్ని తీసుకోవడం, ఆ రక్షణ మనం పొందాలి. ఎలాగా? బాప్తిజం అనే పద్ధతి మనకు ఉంది కాబట్టి అది అంటే దేవుణ్ణి మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మన తప్పులన్నింటినీ అక్కడ ఒప్పుకోవాలి. నెక్స్ట్, ఒకసారి ఒప్పుకునే తప్పుని మళ్ళీ మనం అది రిపీట్ చేయకూడదు. చాలా సార్లు ఏంటంటే టీచర్స్ కానీ లేదంటే టీచర్ చెప్తుంది క్లాస్ వినండి అంటే మనం ఏం చేస్తాం, లాస్ట్ లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాం. టీచర్ ఒకసారి చూస్తారు, సపోజ్ నేనే ఉన్నాను అనుకో, విజయ్ ఆడుకోకమ్మా క్లాస్ లో అని చెప్తే ఓకే టీచర్ అనేస్తాం, మళ్ళీ యథావిధిగా ఆడుకుంటాం. కానీ అలా చేయకూడదు. ఒకసారి టీచర్ చెప్పిందంటే మరి ఆ పని మనం చేయకూడదు కదా. దేవుడు కూడా అదే అంటున్నాడు, ఒకసారి నువ్వు తప్పు చేసావంటే ఆ తప్పు మళ్ళీ నువ్వు రిపీట్ చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. సో అది పిల్లలు రక్షణ మెయిన్, దేవుడు మన నుంచి ఆశిస్తాం. మనం ఏం కోరుకోవాలి? దేవుని దగ్గర నుంచి రక్షణ కావాలి. ఏసయ్య మమ్మల్ని రక్షించు, మేము చాలా తప్పులు చేసాం, మమ్మల్ని క్షమించు అని రక్షణ కోసం మనం వెయిట్ చేయాలి. ఎలాగా? ఓపికతో వెయిట్ చేయాలి. అయితే దేవుడు మనకి సరైన టైంలో ఏమిస్తాడు చూడండి ఇక్కడ. ఎట్ ద రైట్ టైం గాడ్ విల్ ప్రొవైడ్ యు నీడ్. నీ అవసరత ఏదైతే ఉందో, అంటే నీకు పలానా సిచ్యువేషన్ లో ఇది కావాలి, లేదంటే మంచి ఆరోగ్యం కావాలి, లేదంటే స్కూల్లో అనుకో ఎగ్జామ్స్ అంటూ మంచి మార్క్స్ కావాలని నువ్వు ఆశిస్తుంటావు, కానీ దేవునికి సరైన టైంకి మంచి మంచి నీడ్స్ అని మీన్ నీకు ఏదైతే అవసరమో సరైన టైం ఏం అది ఇస్తారనమాట. నెక్స్ట్, గాడ్ విల్ డెలివర్ యూ. ఎక్కడి నుంచి? సపోజ్ నేను తప్పు చేసావు, క్షమాపణ అడుగుతున్నావు, దాని నుంచి నీకు విడుదల ఇస్తాడు. లేదంటే నువ్వు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు, దాని నుంచి నువ్వు ఏంటంటే బయటపడలేకపోతున్నావు, అలాంటి విషయంలో దేవుడి దగ్గర నువ్వు అడిగే అనుకో, ఏసే నేను తప్పు చేస్తున్నాను, దాని నుంచి నేను బయటపడలేకపోతున్నాను, సో నాకు సహాయం చేయండి అని అన్నావు అనుకో, అని నువ్వు దేవుని దగ్గర అడిగావు అనుకో, ఖచ్చితంగా దేవుడు నీకు డెలివరిస్తాడు అనమాట, దాని నుంచి విముక్తి ఇస్తాడు. నెక్స్ట్, గాడ్ విల్ రెస్క్యూ యూ. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, అంటే అప్పులతో ఉన్నా, లేదంటే ఇప్పుడు మనం చూడండి మనల్ని చాలా మంది స్కూల్లో ఏడిపిస్తుంటారు, ఏ నువ్వు అలాగున్నావు నీలుగున్నావు అని మనం బాధపడతాం. బాధపడకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఏసయ్యా నన్ను నా గురించి ఇలా అనుకుంటున్నారు, లేదంటే నువ్వు స్కూల్లోని ఏదో చిన్న దొంగతనం జరిగింది అది నువ్వు చేయలేదు, కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ స్కూల్లో అందరూ నువ్వే చేస్తావు అని చెప్పి నీ మీద తోస్తారు. అప్పుడు టీచర్ ఏం చేస్తారు? నేను పనిష్ చేస్తారు కదా. కానీ నువ్వు ఏసీ దగ్గరికి వెళ్ళి అడిగి అనుకో, ఏసే నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ నేను ఐ మీన్ నేను తప్పు చేయలేదు కదా, మా ఫ్రెండ్స్ అందరికి అది తెలియాలి అని చెప్పేసి నువ్వు దేవుని దగ్గర అడిగా అనుకో, ఏదో విధంగా ఏదో రోజు వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికి తెలుస్తుంది, ఆ ఈ అమ్మాయి మంచి అమ్మాయి, లేదా ఈ అబ్బాయి మంచోడు, ఈ తప్పు చేయలేదు. సో సరైన టైం, సరైన టైంకి దేవుడు నీకు ఏం చేస్తాడంటే సహాయం చేస్తుంటాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దాని నుంచి నీకు విడుదల ఇస్తుంటాడు. నెక్స్ట్ ఏంటంటే, దేవుడు మనకి ఇన్ని చేస్తున్నాడు కదా, అయితే నువ్వేం చేయాలి? దేవుడు మనకు సరైన సమయానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తాడు, అయితే దానికోసం నువ్వు వెయిట్ చేస్తూ నువ్వేం చేయాలి? దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఎలాంటి బ్లెస్సింగ్స్? ప్రతి ఒక్క స్టడీస్ లో కానీ, లేదంటే ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, పెద్ద వాళ్ళు మన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటి ఆర్థిక అవసరతలు ఉంటాయి, అలాంటి వాటి కొన్ని మనకు అనుకో చదువు కావాలి, నేను స్కూల్లోనే చాలా లో చదువుకుంటున్నాను, తక్కువ చదువుతున్నానని టీచర్స్ తిడుతున్నారా, నువ్వు ఏంటంటే ఏసీ అని అడగాలి, ఏసీ అని నాకు మంచి జ్ఞానం ఇవ్వదు. ఏసీ అంటున్నాడు కదా, మీరు మీకు జ్ఞానం కొద్దిగా ఉంటే అడగండి, నేను మీకు జ్ఞానం ఇస్తాను అన్నాడు. సో మనం జ్ఞానం కోసం అడగాలి. అలాంటి బ్లెస్సింగ్స్ మన మన విషయంలో. సో మీ విషయంలో ఏంటంటే చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, స్పోర్ట్స్, ఇప్పుడు మీరు చాలా హెల్తీగా ఉంటున్నారు కాబట్టి ఆరోగ్యం ఉండాలంటే మీరు మంచి మంచి స్పోర్ట్స్ ఆడడం కానీ, లేదంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం, అలాంటి వాటి కోసం ఏంటంటే ఆరోగ్యం ఉండాలి తండ్రి, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, నాకు మంచి చదువు ఇవ్వు అని నువ్వు అడుగుతూ ఉండాలి. అలాంటి బ్లెస్సింగ్స్ దేవుడి నుంచి నువ్వు ఆశించాలి. నెక్స్ట్ ఏంటంటే, మనం చూడండి బేసిక్ గా దేవుడు మనకి పలానా మనం ఏసీకి అడుగుతాం, ఏసీ మాకు చదువు ఇవ్వని. ఫస్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, నువ్వు చాలా కష్టపడి చదువుతూ ఉంటావు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే తక్కువ మార్క్స్ వస్తాయి. అప్పటికి నువ్వు ఏంటంటే నువ్వు వెయిట్ చేయాలి, గాడ్స్ టైం కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు, అబ్రహాం గారికి ఏంటి, తనకి ఏజ్ లో పిల్లని ఇచ్చారు దేవుడు, తను చాలా ఇయర్స్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ తను వెయిట్ చేస్తారు కదా పిల్లల కోసం, కదా పిల్లల కోసం 25 ఇయర్స్ తను వెయిట్ చేస్తారు పిల్లల కోసం. ఆ టైం ఇప్పుడు కూడా వెయిట్ చేస్తారు అంటే చూడు, తనలో ఏమాత్రం కూడా ఫెయిత్ పోలేదు, తను ఏమాత్రం కూడా అయ్యో నాకు ఇంకా ఇవ్వలేదు, నాకు ఇంకా ఇవ్వలేదు అని తను డల్ అవ్వలేదు. తను ఏంటంటే వెయిట్ చేస్తూనే ఉన్నాడు, దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టే కదా తనకి చక్కని బాబుని ఇచ్చాడు కదా. నెక్స్ట్ చూడండి, మీరు ఎంతమంది థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు, ఇది చూసారా ఆ బల్బ్ చూసారా, బల్బ్ ఈ రోజు మనం ఇంత లైటింగ్స్ తో ఉన్నామంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఆ రోజు బల్బ్ కనిపెట్టాడు, కానీ బల్బ్ కనిపెట్టక ముందు తను ఆల్మోస్ట్ 1000 times ఫెయిల్ అయిపోతాడు అనమాట అలా కనుక్కోవడంలో. అయితే అప్పటికొరకు తను ఏమాత్రం కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు, తను ఏమాత్రం కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా తన ఓపికతోని, తన ఏంటంటే తనకి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో, తనకి ఇచ్చిన ఓపికతోని 1000 times ఫెయిల్ అయిపోయినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాడు.
ట్రై చేసినప్పటికీ లాస్ట్ మనకి ఇప్పుడు మనం ఎంత లైటింగ్స్ తో ఉన్నామంటే ఆ రోజు తను అంతగా కష్టపడ్డాడు, అంతగా వెయిట్ చేశాడు, తనకి ఏంటంటే సరైన సమయానికి ఆ లైట్ అనేది రాగలిగింది. నెక్స్ట్ చూడండి తల్లి, ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, మనము ఆల్మోస్ట్ 280 డేస్ మన మమ్మీ కడుపులో ఉండి 280 డేస్ అయిన తర్వాత బయటకు వచ్చాం. తను అంతసేపు తన ఆరోగ్యం చూసుకుంటూ, మన ఆరోగ్యం చూసుకుంటూ తను అంతగానో వెయిట్ చేసింది కదా దేవుడిచ్చిన తల తన దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ కోసం. తనకి అంత ఓపిక ఇవ్వకపోయి ఉంటే నువ్వు వేసే నాకు అది నాకు తెలియదు, నాకు 2 మంత్స్ లో నాకు బాబు కావాలి అంటే బయటకు తెచ్చేస్తాడు దేవుడు కదా. ఆల్మోస్ట్ 9 మంత్స్ స్టమక్ లో ఉంటూ మనం బయటకు వస్తాం కదా. తనకి అంత ఓపికని తనకు తన ఆరోగ్యంగా ఇష్టం కానీ లేదంటే తనకి కావాల్సిన బలం కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు దయచేస్తూ మనకి ఏంటంటే కొంత టైం ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగోస్ కనిపిస్తుంది. మ్యాంగోస్ మనం ప్రతి ఇయర్ కి ఒకసారి తింటాం, చూసారు ఎంత టైం గ్యాప్. అండ్ ఏంటంటే ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయాలంటే అంత టైం మనం వెయిట్ చేస్తున్నాం. అలాంటిది దేవుడిచ్చిన తలాంతుల కోసం మనం వెయిట్ చేయలేమా, దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ కోసం కాస్త టైం మనం వెయిట్ చేయలేమా. ఇప్పుడు కనాన్ విందులో ఉంది, అందులో మేరీ వచ్చి, మేరీ అమ్మగారు వచ్చి ఏమంటారు, బాబు అంటారు కదా ద్రాక్షరసం అయిపోయింది అని అంటారు. అయితే ఏసే ఏమంటాడు అక్కడ, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అండ్ ఏంటి, ఇంకా గాడ్స్ టైం రాలేదు. ఎప్పుడైతే గాడ్స్ తను తన టైం వచ్చిందో అప్పుడు ఏం చేశాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు కదా, అదొక మిరాకిల్ అక్కడ. సో ఇలాంటి దేవుడు మన జీవితంలో వెయిట్ చేయిస్తున్నాడు అంటే మన దాని వెనకాల మనకంటూ ఏమంటారు ఒక మిరాకిల్స్ ఉంటాయి, లేదంటే చాలా అద్భుతంగా విషయాలు మన జీవితంలో జరుగుతుంటాయి. అంత అద్భుతంగా ద్రాక్షరసం చేశారు కదా నీటిని, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు నీటిని ద్రాక్షరసంగా మార్చడం వల్ల. అలాంటి విషయాలే మన జీవితంలో చాలా జరుగుతాయి. మనకి ఎంత టైం దేవుడు కనుక వెయిట్ చేస్తున్నాడో మనకు అంత ఎక్కువ బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు అనమాట. అయితే ఎందుకు మనకు వెయిట్ చేయించడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు చూడండి, టు రిసీవ్ హిస్ క్లియర్ డైరెక్షన్. ఒకవేళ మనం కనుక మన డిసిజన్ మీద ప్రొసీడ్ అయిపోయామనుకో మనకి చాలా అడ్డులు రావచ్చు. అదే దేవుడి మీద ఆధారపడి దేవుడు చూపే మార్గంలో నడుచుకున్నాం అనుకో మనకి ఎక్కడ అడ్డు వచ్చినా కూడా దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ మన దాని మీద మనం ఆధారపడడం అనుకో ఎక్కడో దగ్గర బ్రేక్ అయిపోతాం, అరే అప్పుడు మనం అక్కడ బాధపడతాం, అరే నేను అవసరంగా తప్పు చేశాను నేను. అదే దేవుడు చూపిన మార్గంలో నడుచుకున్నాం అనుకో ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ అడ్డు వచ్చినా కూడా దేవుడు ఉన్నాడు అన్న నమ్మకంతో మనం ముందుకు వెళ్తాం. నెక్స్ట్ టు కీప్ అస్ ఇన్ స్టెప్ విత్ హిస్ టైమింగ్. దేవుడు మనకి ఏదైతే టైం ఇచ్చాడో ఆ టైంని మనం ఫాలో అయ్యామనుకో, ఫలానా టైంకి నీకు ఇస్తానన్నప్పుడు మనం దానికోసం ఓపికగా వెయిట్ చేయాలి. అంతేగాని నాకు ముందే కావాలంటే ఇన్కేస్ దేవుడు ముందే ఇచ్చేచ్చు, కానీ దానివల్ల ఏదో ఒక చిన్న ఎఫెక్ట్ మనకు ఉంటుంది. అది కూడా మన పొద్దునే దేవుడు ఏంటంటే నా సమయం కోసం వెయిట్ చేయమని అంటున్నాడు. నెక్స్ట్ టు టెస్ట్ అవర్ ఫెయిత్, మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనకు అడిగిన వెంటనే ఇచ్చాడనుకో మనకు విశ్వాసం తక్కువ ఉండొచ్చేమో, లేదా అడిగిన వెంటనే ఇచ్చాడనుకో మనకి ఏంటంటే కాస్త మనం తగ్గిపోతాం అనమాట, ఆ దేవుడు అడిగిన వెంటనే ఇచ్చేస్తుంది కదా ప్రాబ్లం లేదు అని. అదే కాస్త టైం లేట్ చేశాడనుకో అప్పుడు మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము అనేది మనకి తెలుస్తుంది, ఆ ఇంత విశ్వాసం నేను కలిగి ఉండగలుగుతున్నాను అని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ టు స్ట్రెంగ్థన్ అవర్ ఫెయిత్, ఎంత బలంగా మనం దేవుణ్ణి నిలబడుతున్నాం అనేది కూడా దేవుడు మనకి నేర్పిస్తాడు అనమాట. నెక్స్ట్ టు టీచ్ లెసన్ టు అదర్స్, నువ్వు ఎంత ఓపికగా ఉంటున్నావో దాన్ని మీ ఫ్రెండ్స్ కొంతమంది చూస్తారు, అరే అమ్మాయి ఇంత ఓపిక ఎలాగుంటుంది, ఈ అబ్బాయి ఇంత ఓపిక ఎలాగుంటున్నాడు, నిజంగా వీళ్ళు నమ్ముతున్న దేవుడు చాలా శక్తి గల దేవుడేమో, తనకి ఇంత ఓపిక ఇస్తున్నాడంటే దేవుడు నిజంగా చాలా గ్రేట్ అని నిన్ను చూసి మీ ఫ్రెండ్స్ కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. నిన్ను చూసి నీ నుంచి మీ ఫ్రెండ్స్ కొంతమంది నేర్చుకుంటారు కదా. అలాంటి విషయం కోసం కూడా దేవుడు మన కోసం మనకి ఏంటంటే కాస్త టైం వెయిట్ చేయిస్తాడు. ఎంత టైం వెయిట్ చేయిస్తాడో అంత మంచి బ్లెస్సింగ్స్ మనకి దేవుడు ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి, దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఎనీహౌ ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా దేశ నాకు ఇది కావాలి అని అడిగితే దేవుడు ఇవ్వనన్నాడు కదా, ఖచ్చితంగా ఇస్తాను. చూడండి, వాట్ ఎవర్ ఏదైనా యూ షల్ ఆస్క్ ఇన్ మై నేమ్ దట్ విల్ ఐ డు. మనం తన నామంలో ఏది అడిగినా కూడా ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు కదా. సో మనం జస్ట్ అడగడం ఎలాగడుగుతాం, ప్రేయర్ చేయడం అనమాట. ప్రతిరోజు మనం దేవుడితో మాట్లాడాలంటే ప్రేయర్ చేయాలి. వీళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు కదా, మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ కోసమే కానీ లేదంటే సండే స్కూల్ లేదా మార్నింగ్ లెగిసిన వెంటనే ప్రేయర్ చేసుకున్నారు అనుకో ఆ రోజంతా మీకు ఏంటంటే రిలాక్స్ గా ఉంటుంది. ఏంటి ఈ రోజు అంతా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అన్న నమ్మకం మీకు ఉంటుంది. ప్రతి విషయంలో మీరు చదువుకుంటున్నారనుకో చదువుకుంటున్నప్పుడు దేవునికి అడగాలి మంచి జ్ఞానం ఇవ్వమని, తింటున్నప్పుడు మంచి ఆరోగ్యం ఇవ్వమని అడగాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి ప్రార్థన చేశారనుకో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు చక్కగా నెరవేరుస్తాడు. కానీ మళ్ళీ ఎప్పుడు ఇన్ టైం అనమాట, ఎప్పుడు లేట్ చేయడు. ఒకవేళ లేట్ చేస్తే ఖచ్చితంగా దానికోసం మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. లేట్ అయిందంటే ఖచ్చితంగా దాని బ్యాక్వర్డ్ లో మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఇట్టి పరిస్థితులు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నెక్స్ట్ రీడ్ ద బైబుల్ అండ్ స్టాండ్ ఆన్ గాడ్స్ వర్డ్స్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం బైబుల్ చదవాలి ఖచ్చితంగా. నువ్వు ప్రార్థన చేస్తావు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే మనం ఏం చేయాలి, బైబుల్ చదవాలి.
కదా. బైబిల్ చదివితే దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో, నీకు ఎంత ఫాస్ట్ గా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో, అసలు నీ జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో కూడా దేవుడు నీ బైబిల్ ద్వారా మాట్లాడతాడు. నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావు అనుకో, సపోజ్ నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సొల్యూషన్స్ నీకు బైబిల్ ద్వారా దొరుకుతాయి. నీకు మనశ్శాంతి లేదనుకో, ఇప్పుడు ఏంటంటే మనం స్కూల్లోనే ఒక అమ్మాయిని కొట్టేసావు, సపోజ్ ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో చిన్న గొడవ అయింది, నువ్వు ఏంటంటే బాధపడుతూ ఉంటావు, అర్రే కొట్టేసాను అయ్యో 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 బాధపడుతూ ఉంటావు. నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు అనుకో, అప్పుడు బైబిల్లో ఎన్నిసార్లు మనకి ఉంటే క్షమాపణ కోరండి క్షమాపణ కోరండి అని చాలాసార్లు ఉంటారు కదా, అప్పుడు ఏంటంటే నీకు తెలుస్తుంది నేను తప్పు చేశాను, నా తప్పు కూడా ఉందేమో అనుకుని నువ్వు వెళ్ళి ఏంటంటే క్షమాపణ కోరుతావు. సో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేయాలి, బైబిల్ చదువుతూ ఉండాలి. నెక్స్ట్ దేవుడు ఇచ్చిన వాక్యం మీద మనం నిలగడగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా చేస్తానని. అది కాస్త లేట్ అవుద్ది అంతే, దేవుడు అంటున్నాడు కదా కొంచెం సేపు వెయిట్ చేయండి నేను నీకు మంచి ఇస్తాను అని. సో మనం కొద్దిగా వెయిట్ చేసామనుకో, దేవుడు మనకు మంచి ఈవులు ఇస్తాడు అనమాట. తనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా తను సిద్ధపరిచి ఉంచాడు, కాకపోతే ఇవ్వడానికి లేట్ చేస్తాడు. ఎందుకంటే మనం ఎంత స్టాండర్డ్ గా ఉంటున్నాం తనలో, అంటే తనని నమ్ముతున్నామా లేదంటే ఏదో క్యాజువల్ గా అడిగామా అని చూస్తాడు, మనం ప్రేయర్స్ చూస్తాడు, మనం బైబిల్ చదువుతున్నామా లేదో చూస్తాడు. నెక్స్ట్ మీ ప్రార్థనలోని మీరు ఎలా అడుగుతున్నారు, ఇష్టంగా అడుగుతున్నారా లేదంటే ఏదో అడగాలి కదా క్యాజువల్ గా అడుగుతున్నారా అని కూడా చూస్తుంటారు దేవుడు. సో ఖచ్చితంగా బైబిల్ చదవాలి. నెక్స్ట్ ఖచ్చితంగా దేవుడి మాట మీద మనం నిలబడాలి. అయితే మనం ఇంక ఈ ప్రాసెస్ లో, అంటే మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదంటే బైబిల్ చదువుతున్నప్పుడు కానీ దేవుడి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనకి ఏం పెరుగుతుంది అంటే పేషెన్స్ పెరుగుతుంది, ఓపిక. నీళ్ళు ఎంత ఓపిక ఉందో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. సో నువ్వు చిరాకు పడిపోతూ ఏంటేసియా ఇంకా అయిపో ఇన్ని రోజులు అయిపోయింది, అబ్రహాం అలాగన్నారు అనలేదు కదా, అబ్రహాం గారు అనలేదు కదా ఏంటి ఇన్ని సంవత్సరాలు నాకు పిల్లలు ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నావు అని అనలేదు కదా. కానీ ఏంటంటే ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. తనకి ఏంటంటే పేషెన్స్ పెరిగి, తనకి ఏంటంటే పేషెన్స్ తెలిసింది, ఇంత పేషెన్స్ నేను ఉండగలను నీకు నువ్వు తెలుసుకోగలుగుతావు, ఇంత ఓపిక నాకు ఉందా అని. ఇప్పుడు నువ్వు మమ్మీ నాకు ఏదో కొనంటారు, సపోజ్ బొమ్మ కొనమంటావు లేదంటే చాక్లెట్ కొనమంటావు, అమ్మ ఏంటంటే కొంటానులే అంటారు. నువ్వు షాప్కి వెళ్ళి రాగానే అమ్మ తెచ్చావా 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 అనుకుంటే అమ్మ ఏమంటారు అంటే ఓ టూ డేస్ ఆగమ్మా తెస్తానని అనుకో. ఓకే అమ్మా అని అనుకో, నీకు తెలుస్తుంది ఓకే అంటే మమ్మీ ఏమనుకుంటారు అమ్మ పిల్ల పర్లేదు మా అమ్మాయి ఓపిక ఉండగలుగుతుంది ఓకే అని చెప్పేసి నెక్స్ట్ డే తీసుకుని రావడానికి ట్రై చేస్తారు అనమాట. సో అది మనం అలా నేర్చుకోవాలి, పేషెన్స్ అనేది మనం బాగా నేర్చుకోవాలి దేవుడి దగ్గర నుంచి. ఎట్టి పరిస్థితులు కూడా విశ్వాసం అనేది కోల్పోకూడదు, పేషెన్స్ ఎంత ఎక్కువ పెంచుకుంటూ ఉంటే నీళ్ళు ఓపిక పెరుగుతూ ఉండకూడదు, దేవుడు నీకు చాలా త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. అయితే మనం ఇంకోటి ఏం చేయాలంటే, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడి దగ్గర అడిగినప్పుడు మనల్ని మనం తనకి సమర్పించుకోవాలి. ఫలానది నాకు కావాలని అడిగినప్పుడు తను కూడా ఏసే కూడా మనం ఇగో నువ్వు బైబిల్ చదువు అని అన్నప్పుడు మనం బైబిల్ చదవాలి, మనం సరెండర్ అవ్వాలి ఆ విషయానికి, ప్రేయర్ చేయమంటాడు. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకుండా నాకు కావాలి కావాలి కావాలంటే ఇవ్వరు కదా, ఇస్తారా ఇవ్వరు కదా. సో మనం ఏం చేయాలంటే దేవునికి మనం సరెండర్ అవ్వాలి, ఆయన చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఒక్కొక్కసారి మనం అడిగింది ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే అది మన మంచికే కదా. ఒక్కొక్కసారి మనం చాలా విషయాలు అడుగుతూ ఉంటాం, నాకు క్లాస్ టాపరే కావాలనుకుంటాం, మనం తక్కువ చదువుతాం, ఇస్తారా దేవుడు, ఇవ్వలేం కదా, ఇవ్వడు కదా. సో మనం చదువు మనం ఎంత మనం కష్టపడితే మనకి కూడా దేవుడు కొంచెం జ్ఞానం ఇస్తారు కాబట్టి దాంతో మనం టాపర్ అవ్వచ్చు. మనం చదివే చదవకుండా పూర్తిగా ఆయన చెప్పిన మాట ఏ వినకుండా నాకు టాపర్ నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి ఫస్ట్ ర్యాంక్ కావాలని గొడవ చేస్తే వస్తుందా, రాదు కదా. సో ఇది సేమ్ ఇదే అనమాట, దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు ఏంటి ఆయన కంప్లీట్ గా సరెండర్ అవ్వాలి, ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి పాటిస్తూ ఉండాలి, ఆయనకి నచ్చిన విధంగా మనం నడుచుకుంటున్నాం అనుకో మనకి చాలా త్వరగా తను ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఇస్తాడు. అయితే చూడండి పిల్లలు, ఇంతవరకు మనం చక్కని లెసన్ నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి మనం ఏంటి, వెయిట్ ఆన్ గాడ్స్ టైమింగ్. మనం ఇంతవరకు ఏమి నేర్చుకున్నాం, వెయిట్ ఆన్ గాడ్స్ టైమింగ్ అని మొత్తం చూసుకున్నా మనం కావాల్సిన మనం నేర్చుకుంటున్న మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడు మనకి చేసిన చెయ్యకపోయినా దేవుని సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రతి ఒక్క విషయంలో ఏ విషయంలో ఇప్పుడు మార్నింగ్ లెగ్సిన్ నుంచి ఈవినింగ్ మళ్ళీ నైట్ పడుకున్నంత వరకు కూడా మనం ఒక పని చేద్దాం అనుకున్నామంటే అది ఫస్ట్ దేవునికి అడగాలి. ఏసే నేను ఇది సపోజ్ నువ్వు నీకు సైకిల్ కొందాం అనుకుంటున్నావు నువ్వు, అది ఏంటంటే దేవునికి అడగాలి, ఏసే సైకిల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను ఏమంటావు. ఇలాగ దేవుని దగ్గర మాట వేయాలి, దేవుని దగ్గర మాట చెప్పాలి, ఏసే నాకు సైకిల్ కావాలి ఏసే అంటే దేవుడు ఏం చేస్తే వెయిట్ చేయమంటాడు, కొద్దిసేపు వెయిట్ చేయాలి, కొద్ది రోజులు కొన్ని ఇయర్స్ వెయిట్ చేస్తూ ఉండాలి. వెయిట్ చేస్తున్నప్పుడు ఏంటంటే నీళ్ళు పేషెన్స్ పెరుగుతుంది, నీకు విశ్వాసం పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. అప్పుడే దేవుడు నీకు నీకు కావాల్సిన అవసరత నిజంగా సైకిల్ నీకు అవసరం అనుకో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు నీకు అవసరం లేదనుకో దేవుడు ఇవ్వడు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇవ్వలేదంటే ఇది నాకు అవసరం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఓకే అర్థమైంది కదా పిల్లలు. అయితే మెమరీ వర్సెస్ చూడండి,
యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చూసారా, ఆయన చేసిన ప్రతి ఒక్క పని కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. మన ప్రాణం ఎలాగుండాలంటే ఆయన చేసిన ప్రతి ఒక్క పని కోసం ఆశపడుతూ ఉండాలి. నెక్స్ట్ ఆయన మీద హోప్, విశ్వాసం, ఆశ కలిగి ఉండాలన్నమాట. అర్థమైంది కదా పిల్లలు? సో ఈ మెమరీ వర్స్ ని యాక్చువల్గా నేను ఒక క్లాక్ చేసి దాని మీద ట్రస్ట్ ఆన్ గాడ్స్ టైమింగ్ చూపిస్తాను. చూడండి మీకు అది కూడా. ఇక చూసారు కదా, ఇక్కడ ఇక్కడ ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా, ట్రస్ట్ ఆన్ గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్ అని పైన హెడ్డింగ్ రాసి కింద నేను ఇచ్చిన మెమరీ వర్స్ అనేది రాయండి. యాక్చువల్లీ నేను చేద్దాం అనుకున్నాను అలాగా, నాకు టైం కుదరలేక నేను చేయలేకపోయాను. సో మీకు ఈగో ఈ మెమరీ వర్స్ నోట్ చేసుకోండి. చూడండి, శామ్ 135:5 కీర్తనలు 135:5 ఓకేనా పిల్లలు? సో ఇలా ఈ వర్సెస్ ని ట్రస్ట్ ఆన్ గాడ్స్ అంటే చిన్న ఒక క్లాక్ మీ ఇష్టం, అంటే ఏ సైజ్ అయినా మీ యువర్ కంఫర్ట్ అనమాట. ఆ సైజ్ క్లాక్ తీసి ఒక షీట్ మీద డ్రా చేసి పైన ట్రస్ట్ ఇన్ గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్ అని రాసి మిడిల్లో ఈ మెమరీ వర్సెస్ అనేది మీరు రాయండి. ఓకేనా? మీకు కావాలంటే నేను ఒక్క 1 అవర్లోనే చేసి మీకు గ్రూప్లో పెడతాను. ఓకేనా? నాకు కొద్ది టైం కుదరక నేను చేయలేకపోయాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకేనా పిల్లలు? ఓకే రైట్. చూసారు ఇది మనం ఏం లెసన్ నేర్చుకున్నాం, వెయిట్ ఆన్ గాడ్స్ టైమింగ్. సో మీరు ఎప్పుడు కూడా మమ్మీ డాడీకి అల్లరి మాత్రం చేయకండి, నాకు ఇది కావాలి ఖచ్చితంగా కొను అని. ఫస్ట్ మీరు దేవుడికి అడగండి, దేవుడు మీకు ఇస్తాను అని అంటాడు. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే అంటే కాస్త టైం పడుతుంది, అది కొద్ది రోజులు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు. మీకు అది అవసరం లేదనుకో దేవుడు తీసేస్తాడు ఖచ్చితంగా. అది మనం అడగాలన్నమాట, ఇది నాకు అవసరం ఉంది అంటేనే మీరు అడగండి, లేదు అనవసరంగా పేచీగా అల్లరి పెడితే మాత్రం అడగదు. ఓకేనా? మీ మమ్మీకి అయినా కానీ డాడీకి అయినా కానీ మీ అవసరం చూసుకుని అడగండి. ఓకేనా రైట్? ఓకే పిల్లలు, బాయ్. ఈ మెమరీ ఈ మెమరీ చెప్పాను కదన్నా, ఈ గ్లా ఒక క్లాక్ డ్రా చేయండి, ఇలా ఒక ఈ సైజ్ ఉన్న పర్వాలేదు, అంటే మీ కంఫర్ట్ అనమాట. కొంచెం పెద్ద సైజ్లోని ట్రస్ట్ ఇన్ గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్ అని పైన టాప్లో రాయండి, రాసి మిడిల్లో మెమరీ వర్స్ రాయండి. పైన మీకు చూపించిన మెమరీ వర్స్ శామ్ 135 ఇది రాయండి. ఓకేనా పిల్లలు? ఓకే రైట్, బాయ్ బాయ్ పిల్లలు, బాయ్. ఓవర్ టు ప్రజ్వల. ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం గల దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇగో దేవా నాయన, ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడినది మీకు వందనాలు తండ్రి. నీ మీద ఆధారపడి దేవా నీ సమయం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటే అది మాకు ఎంతో మంచిదని అవుతండ్రి. ఇగో దేవా, మా జీవితాల్లో నువ్వు కొన్ని విషయాలు ఆలస్యం చేయొచ్చు, కానీ అది మా మంచి కోసమే తండ్రి. మాకు అంతకన్నా మంచి విషయం మంచి దయచేయడానికి ఏమవుతండ్రి, మమ్మల్ని ఆలస్యం మా జీవితాలు కొన్ని ఆలస్యపరుస్తూ ఉంటాం. అయినప్పుడు కూడా దేవా నీ మీద మేము ఏమాత్రం కూడా సనుక్కోకుండా విసుక్కోకుండా ఓపిక కలిగి దేవా నీ మీద నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవానని ఉండడానికి మాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ కొన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవానని వాక్యాన్ని ఇంకో దేవాన్ని నాటండి, ప్రతి ఒక్కరికి ఓపిక దయచేయండి తండ్రి. ఈ రోజుల్లో పిల్లలందరూ దేవానైనా పేషెన్స్ కోల్పోతున్నారు, విశ్వాసం కోల్పోతున్నారు తండ్రి. వారందరినీ దేవానైనా జ్ఞాపకం చేసుకుని తండ్రి, మంచి విశ్వాసం దేవానైనా ఓపిక నెమ్మది శాంతి సమాధానం వల్ల వాళ్ళ జీవితాల్లో దయచేయని ప్రార్థిస్తూ సాయంకాల సమయం మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, నీవే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమే. ఓకే రైట్ పిల్లలు, బాయ్. మరి రేపు హోంవర్క్ చూపించాల్సింది ఎవరంటే అన్నా గ్రేస్ వాళ్ళు ఒక అమ్మాయి ఉంది కదా, అక్కడ నేను చూపిస్తానని అన్నారు కదా, నువ్వు రేపు చూపించాలి తల్లి. ఓకే, అయితే నువ్వు థమ్స్అప్ పెట్టు, ఒకసారి థమ్స్అప్ చూపించు. ఓకే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ గ్రేజీ అండ్ ప్రేమ్, నీ హోంవర్క్స్ అన్ని చూపించాలి నాన్న. ఓకే, చాలా రోజుల తర్వాత కనిపించారు, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ షారన్ బి ఉందా? ఓకే, షారన్ బి వెళ్ళిపోయింది. సో ఎవరు అంటే సన్నీ అండ్ సోనీ. నానా మీరు ఫస్ట్ లో వచ్చారు కదా, ఆ హోంవర్క్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కదా. ఓకే
అవన్నీ రేపు మీరు రెడీ చేసుకోండి చూపిద్దరు ఓకేనా ఓకేనా ఓకే అయితే థమ్స్ అప్ చూపించండి ఓకే వెరీ గుడ్ సో తెలుగులో రిషిత చెప్తుంది ఈరోజు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తాను నాన్న ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి ఓకే ఫైన్ సరే ప్రిస్కిల్లా అండ్ పర్సిస్ ఓకే శ్యామక్క పిల్లలు విన్నారు కదా మనం ప్రార్థన చేసి ఎంత వెయిట్ చేయాలి ఏసై దీవెనిచ్చే వరకు మనం ఆయనకి స్తుతులు థ్యాంక్స్ చెప్తూ ఉండటమే కదా ఓకే మరి ప్రార్థన చేసుకుందాం అందరూ చేతులు జోడించండి ఓకే మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి కళ్ళు మూసుకోండి ఓ మంచి పిల్లలు మీరందరూ ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలు తండ్రి మరి చిన్న బిడ్డలందరూ కూడా 4 గంటల నుంచి ప్రభా ఇక్కడ కూర్చొని ఉన్నారు నాయన మరి నీ వాక్యాన్ని విన్నారు పాటల ద్వారా నేను స్తుతించారు యాక్షన్ సాంగ్స్ చేయటం ద్వారా ప్రభా నీ అందు వాళ్ళు సంతోషించారు నాయన మరి నిన్ను ఆనందపరిచారు ప్రభా అందరిని బట్టి నీకు వందనాలు అలాగే తండ్రి మరి అనేక విషయాలు వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో మేము చూస్తూ ఉన్నాం తండ్రి వాళ్ళు ఎంతో గొప్ప వర్క్ చేసుకుంటూ ఎన్నో యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రభా నేను వాళ్ళు ఎంతో మెటీరియల్ తయారు చేసుకుని దాచిపెట్టుకుంటూ ఉన్నారు నాయన అది బంగారం కంటే విలువైనది అనేది ప్రభా బిడ్డలందరికీ తెలియపరిచిన గొప్ప దేవ మీకు వందనాలు అలాగే తండ్రి మరి వాళ్ళ కుటుంబాలను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి వాళ్ళందరికీ సపోర్టర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన వాళ్ళ కుటుంబాలన్నిటి చుట్టూ ప్రభా వాళ్ళ గృహాల చుట్టూ వాళ్ళకున్న సమస్తం చుట్టూ కూడా నీ సన్నిధి కాంతిని ఉంచమని అడుగుచున్నాం తండ్రి అలాగే శ్రీనివాస్ గారి గురించి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం నాయన ఆయనకి ఇచ్చినటువంటి క్షేమమును బట్టి కూడా నీకు వందనాలు అలాగే తండ్రి మరి మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం మీ సమయంలో ప్రత్యేకించి అన్న నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయన మరి అన్నకు కావాల్సిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మీరు ప్రసాదించండి దినమంతా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుండగా తండ్రి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన జ్ఞానంతో ప్రభ చేస్తూ ఉంటుండగా మరింతగా ప్రభ బిడ్డను ఆస్వాదించండి కుటుంబాన్ని ఆస్వాదించండి అలాగే చేయని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ మరలా రేపు తిరిగి కలుసుకుని పర్యంతము నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి కొంచెం నాము తండ్రి ఆమే Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the power and glory forever. నానా ప్రేమని వేసి మీరు చెప్పండి నానా తెలుగులో రిషిత లేదు అన్మ్యూట్ చేసుకున్నా చెప్పాను ప్రే చేయండి పరలోక మందిన మా తండ్రి నామం పరిశుద్ధపరచుకొనుము గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోక మంది నెరవేర్చినట్టు మమ్మల్ని శరణానికి తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యలని సమస్త సమాధానములు వీటిలో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు అన్నదమ్మ అక్కచెల్లెలు బంధుమిత్రులందరికి వారి మరి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్లా చేయను గాక ఆమేన్ ప్రైజ్ తెల్లాడు అంకుల్ ప్రైజ్ రాడమ్మా ప్రైజ్ రాడమ్మా